మన అబ్బాయికి మంచి ర్యాంక్ వచ్చిన శుభ సందర్భంలో పాయసం చేశాను. కొంపతి షుగర్ కలిపావా? మీకు షుగర్ ఉందని నాకు తెలుసు కదా, షుగర్తో ఎందుకు చేస్తాను? ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్ చేయిస్తారా కంప్యూటర్స్ చేయిస్తారా? నువ్వే చెప్పు. కంప్యూటర్స్ అయితేనే బెటర్, ఎందుకంటే అమెరికాలోనూ ఇప్పుడు ఇండియాలో కూడా దానికి అవకాశాలు ఎక్కువ. అబ్బో చాలా ఎంక్వైరీ చేసావే. ఏమండి, ఇంజనీరింగ్ అంటే 4 సంవత్సరాలు కదా? అవును. అంటే మొత్తం ఎంత ఖర్చు అవుతుందండి? ఇంజనీరింగ్ అంటే సామాన్యం అనుకున్నావా? మొత్తం 4 లక్షలు అవుతుంది. 4 లక్షలా? అంటే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు అవుతుందా? వాడు ఇంజనీర్ అవుతాడో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం లెక్కలు బాగా నేర్చుకున్నావు. ఇంతకీ నీ కొడుకు ఎక్కడా? మాట్లాడితే నా కొడుకు నా కొడుకు అంటారు. మీ కొడుకు కాదా? ఎందుకు కాదు, పెద్దానికి వాడిని వెనకేసుకొస్తావు కదా. నాకు తెలియగలుగుతాను, పెళ్ళవంగానే మూడు మీద తెగ ప్రేమ పుట్టుకొస్తుంది, ఓ బిడ్డ పుట్టంగానే తగ్గిపోతుంది. ఎందుకు? అది మీకు చెప్పినా అర్థం కాదు. నువ్వు చెబితే కదా అర్థమయ్యేది. అది అర్థం అవ్వాలంటే మీరు అమ్మ అవ్వాలి. అబ్బో చాలా కష్టం. వాడు బాగా చదువుకోవాలి, దానికోసం అప్పు చేసైనా వాడిని చదివిద్దామండి. చేస్తూనే ఉన్నాం కదా బోర్డు అప్పు. 10th క్లాస్లో 15,000, ఇంటర్లో 44,000 అప్పు చేసి కట్టాం కదా. మంచి చదువు కావాలంటే మంచి కాలేజ్ కావాలి కదండి. కాస్ట్లీ కాలేజీలో జాయిన్ చేయటం వల్ల చదువు ఎంతవరకు వస్తుందో నాకు తెలియదు, కానీ కాస్ట్లీ అలవాట్లు మాత్రం వచ్చాయి. చూసావమ్మా, నాన్న ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఎంతసేపు డబ్బు గురించి గొడవ. మీకు అంత కష్టంగా ఉంటే చదివించడం మానేయండి. మీ నాన్న మాట్లేవి పట్టించుకోక నాన్న, నిన్ను చదివించే బాధ్యత నాది, సరేనా? ఎందుకండి వాడి ముందు అలా మాట్లాడతారు? కష్టం అంటే ఏమిటో వాడికి తెలియాలి. వాడికి తెలియడం ఎందుకండి? ఆ తిప్పలేవో మనమే పడదాం, మన కష్టాలు మనతోనే పోవాలి. వాడికి మంచి ఉద్యోగం వస్తే వాడి జీవితం బాగుపడుతుంది. గంగా, వాడిని బాగా చదివించాలని, వాడి భవిష్యత్తు బాగుండాలని నాకు మాత్రం కోరిక లేదా? కాకపోతే వాడి స్నేహితులతో తిరిగి చదువుని అశ్రద్ధ చేస్తున్నాడేమో నా బాధ. నెమ్మదిగా వాడే దారిలో పడతాడండి. సూటిగా చూడకు సూదిలా నవ్వకు. ఎదురుగా నిలబడుతూ ఎదనే తినకు